ఈరోజు 9 పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. షెడ్యూల్లో విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించి ఆ ఎంసీసీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. స్టేషన్లు ఇన్స్పెక్షన్ చేయడం, అక్కడ ఏదైనా వసతుల్లో గ్యాప్ ఉంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటేషన్ కావచ్చు, వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మిగతా షేడింగ్ ఏర్పాట్లు కావచ్చు పోలింగ్ డే రోజు, అటువంటి వాటికి సంబంధించి మా స్థానిక అధికారులతో సూచించడం, వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. విడుదల చేసింది. అందులో భాగంగా 13 మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందులో భాగంగా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఎడపల్లి మండల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించడం, అక్కడ ఉండేటువంటి కనీస వసతులకు సంబంధించి ఉన్న ఏర్పాట్లను చూడటము, అక్కడ బీఎల్ఓలతో మాట్లాడటము జరుగుతుంది.